వాళ్ళు ఎట్లా చేస్తున్నారండి హైదరాబాద్లో పోడాలంటేనే ఒక జోష్ ఉంటుంది, మీరందరు కలుస్తారే ఫస్ట్ కథ నాకు జోష్ వస్తుంది. మరి ఇప్పుడు హైదరాబాద్లో పోడాలు అయితే స్టార్ట్ అయ్యి 2 రోజులు అయింది, ఏ విధంగా చేస్తున్నారు? చాలా ఆనందంగా ఘనంగా జరిగింది బోనాలు. ఇప్పుడు ఏమో మా బోనం వెళ్తుంది, చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి రష్ చాలా ఉంది, కానీ సంతోషం కూడా బాగుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉందండి. మాకు ఆల్రెడీ మొన్న బల్కం గోల్కొండలో దర్శనం కాలేదు, ఇక్కడ ఆల్రెడీ చాలా రష్ ఉంది, చాలా రష్ ఉంది. ఇక్కడ జనాభా బాగుంది, చాలా చల్లగా నీళ్ళలో చూసుకోవాలని అదే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మా గురు పేరేమో డింపి యాదవ్ ఉంది, నా పేరేమో పురాణపూల్ స్వీటీ. మేము ఉండేది పురాణపూల్ స్వీటీ, మా గురు పేరేమో డింపి యాదవ్. చల్లగా బతకరు అందరు, మంచి కోరుకుంటున్నాం మేమైతే. ప్రతి సంవత్సరం ఎట్లా జరిపించుకుంటామో అట్లాగే జరిపించుకుంటున్నాము, అంతే సంతోషంగా చేసుకుంటాం, ఆనందంగా చేసుకుంటాము. ఇక ప్రతి బోనాలు కాడ చేసుకుంటాం, ఇక్కడ నుంచి గుడికాడ పోతాం, గోల్కొండ కానీ సికింద్రాబాద్ కానీ మళ్ళా లాల్ దర్వాజా కానీ దర్శనం ఇంకా కాలేజ్. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం మేము. ఏమో ఇక లైన్ అయితే చాలా ఉంది, ఇక చూడాలి ప్రభుత్వం ఇట్లా మాకు చూసుకుంటుందో, ప్రభుత్వం గురించి మాట్లాడాలి. ఇక మార్నింగ్ వరకు ఇట్లే బోనాలు మొత్తం చేస్తున్నారు కదా. కానీ ఫస్ట్ ఏమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా మాకు ఇది లేకుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చాలా కష్టమవుతుంది, శివసత్తులకు కానీ ట్రాన్జెండర్స్కి కానీ చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఏం వ్యవస్థ అనేది లేదు ఇక్కడ, ఆ వ్యవస్థ చేపియాలని మేము రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము, అంతే. స్పెషల్ లైన్ అసలు ఏం లేదని చెప్పేసి ఇంతవరకు మాకు చాలా మంది చెప్తున్నారు, దీని గురించి మీరు లైన్ ప్రభుత్వాలు ఏ విధంగా స్పెషల్ లైన్ అస్సలు లేదు, స్పెషల్ లైన్ చేయాలి కొజ్జల గురించి, ట్రాన్స్జెండర్ గురించి, శివసత్తుల గురించి. ప్రతి సంవత్సరం మాకేమో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఒక ఇది ఒక నేల ఆషాఢ నేల, అంతే. అంటే ఇప్పుడు నాది మెయిన్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అమ్మవారి దగ్గరికి ఇంతగానము రావడానికి ఇంకేమైనా విశేషాలు ఉంటాయా? మాకు అమ్మవారితో ఉన్న సంబంధం, మా అమ్మతో ఉన్న సంబంధం, అంతే. అందుకోసం ప్రతి సంవత్సరం ఇట్లాగే వస్తాం, ఇట్లానే వస్తూనే ఉంటాము. చలో బాయ్. సకల సంతోషంగా వర్షాలు పడాలి, పాడి పంటలు మంచిగా ఉండాలని, ఇగో మంచిగా ఇలాంటి బోనాలు మళ్ళీ 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 రావాలని కోరుకుంటాం. బాయ్ బాయ్.